హాయ్ ఫ్రెండ్స్, రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర ప్రతిపక్ష జోడో యాత్ర కాదా? అంటే ఆయన ఏ హేట్రెడ్, అంటే దేశంలో ఎవరైతే విద్వేషాన్ని ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మతాల మధ్య ద్వేషభావాల్ని పెంచి పోషించి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారో, అలాంటి వాతావరణానికి వ్యతిరేకంగా భారతదేశాన్నంతా కలిపి ఉంచాలనేటటువంటి ఒక సదుద్దేశంతో రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి కన్యాకుమారి నుండి కాశ్మీరు దాకా ఆ 3500 పైచిలుకు కిలోమీటర్ల పాదయాత్ర దాదాపు 3 వంతులు పూర్తయింది. సో ఈ పాదయాత్ర నిజంగా ఇంత మహోన్నతమైనటువంటి ఆశయంతో చేస్తున్నటువంటి పాదయాత్ర, ఎవరు దేశంలో విద్వేషాన్ని రగిలిస్తున్నారు అంటే పాలక ప్రభువులే అనేటటువంటిది మనందరం మళ్ళీ ప్రత్యేకంగా ఆ పార్టీలతో పేర్లతో మనం ఇక్కడ ముచ్చటించుకోవాల్సినటువంటి పని లేదు. కానీ ఇలాంటి యాత్ర చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ, ఎవరైతే దేశంలో ద్వేషానికి, ఆ హేట్రెడ్కి, ప్రజల మధ్య అగాధాలని సృష్టించడానికి పనిచేస్తున్నారో, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులనందరినీ కూడగట్టుకుంటేనే కదా దేశాన్ని కలిపి ఉంచడం అనేటటువంటిది. దేశాన్ని కలపడం అంటే ఇక్కడ మట్టిని అక్కడ, అక్కడ మట్టిని ఇక్కడ, అన్ని చోట్ల ఇంతంత మట్టిని తీసి కలపడం కాదు కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని కదా. అంటే భారత్ జోడో, భారతదేశాన్ని జోడో, భారతదేశాన్ని కలిపి ఉంచు, సమైక్యంగా ఉంచు, మమేకంగా ఉంచు. భారతదేశం అనేటటువంటిది యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ఒక ఏకసూత్రత మీద ఆధారపడి నడుస్తున్నటువంటి దేశం కాబట్టి అట్లా ఉంచాలనేటటువంటి సదుద్దేశంతో రాహుల్ గాంధీ చేస్తున్నాడు. అయితే మనం అందరం కూడా అనుకుంటున్నది, మళ్ళంటి వాళ్ళు అనుకోవడమే కాదు ఆశిస్తున్నటువంటిది ఏమిటంటే, రాహుల్ గాంధీ, కేవలం రాహుల్ గాంధీకి ఆయన పర్సనల్ ఇమేజ్ని ఈ యాత్ర పెంచుతుంది సరే, కానీ ఈ యాత్ర ఫలితం అదొక్కటే కాదు. ఈ యాత్ర ఫలితం ఏమిటయా అంటే, దేశాన్ని సమైక్యంగా ఉంచడం కోసం, దేశాన్ని కులాల వారీగా, మతాల వారీగా, ఖండఖండాలుగా తీర్చేటటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకఖండంగా ఉంచడం కోసం ప్రయత్నాలు చేసేటటువంటి, ఆలోచనలు చేసేటటువంటి, కలలు గనేటటువంటి వాళ్ళనందరినీ కూడా కలపాలి. అలా కలపలేనప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఈ భారత్ జోడో పాదయాత్ర, నాకు తెలిసి అది పరిపూర్ణమైనటువంటిదిగా మనం చెప్పలేమన్నమాట. ఎందుకు ఈ విషయాలు నేను ఇప్పుడు చెప్తున్నానంటే, నిన్న మొన్న అంతా నేషనల్ మీడియాలో పెద్ద పెద్ద డిబేట్స్ జరిగాయి. ఆయన యాత్ర ఒక కొలిక్కి వచ్చింది. దాదాపు మొన్న 24 డిసెంబర్ 24కి హర్యానా నుంచి అటు అలాగా ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆయన యొక్క సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ కంటైనర్స్లోకి ఎవరో పరాయి మూకలు అక్కడ ఎంటర్ అయినట్టు, కొంచెం ఏదో ఈ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసినట్టు, సెక్యూరిటీ ల్యాప్సెస్ ఏవో ఉన్నట్టు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించారు. హోమ్ మినిస్టర్ అమిత్ షాకి లేఖ కూడా రాశారు. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నింటినీ పక్కన పెడితే మళ్ళీ ఆయన యాత్ర పునరుద్ధరిస్తాడు. జనవరి 3ను కానీ 4ను కానీ ఆయన హర్యానా నుంచి మళ్ళీ యూపీ నుంచి అటలా పంజాబ్ నుంచి కాశ్మీర్ ఈ యాత్ర ఇట్లా కొనసాగుతుంది. ఈ యాత్ర సాగిస్తున్నటువంటి క్రమంలో అనేక మంది సెలబ్రిటీస్, సినీ సెలబ్రిటీస్, పూజా భట్ దగ్గర నుంచి నిన్న మొన్న కమల్ హాసన్ దాకా చాలామంది రాజకీయ నాయకులు, అంటే కాంగ్రెస్ రాజకీయ నాయకులు అది వేరే విషయం, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయా ప్రదేశ కమిటీలు, ఆ కమిటీ బాధ్యులు వాళ్ళందరూ కూడా, కాంగ్రెస్ నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు అనుకోండి, వేరే పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ యాత్ర పట్ల సానుకూలమైనటువంటి అభిప్రాయాన్ని, ఒక సపోర్టివ్ వాయిస్ని వాళ్ళు ఇస్తున్నారు ఈ యాత్ర పట్ల. కానీ రాహుల్ గాంధీతో చేయి చేయి కలిపి, కథం కథం కలిపి, భుజం భుజం కలిపి వాళ్ళు ఈ యాత్రలో నడవడానికి ప్రతిపక్ష నాయకులు, ఈయన ఏ ఏ రాష్ట్రాలకు వెళ్తున్నాడో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి లేదా అధికారంలో లేనటువంటి బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ కూడా ఈయనకి ఈ యాత్రలో పాల్గొనాలి కదా. ఇది ఒక ప్రశ్న వచ్చిందనమాట. చాలామంది డిబేట్లో ఈ ప్రశ్నను లేవనెత్తారు. కొంతమందిని అడిగారు కూడా. ఉదాహరణకి సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ని అడిగితే ఆయన నాకేదో పని ఉంది నేను వెళ్ళట్లేదని, మాయావతిని కూడా ఇన్వైట్ చేశామని ఆమె నుంచి మాకు ఇంకా ఏమీ సమాధానం రాలేదని, తృణమూల్ కాంగ్రెస్
ఎంపీలని ఆహ్వానించామని, వాళ్ళు మేము ఈ యాత్రలో పాల్గొనలేమని చెప్పారని, అలాగే సిపిఎం నాయకుడిని అడిగినట్టుగా నిన్న టీవీలో కూడా ఒక టీవీలో ఇండియా టీవీలో ఎక్కడో చూశాను నేను. సీతారాం యచూరిని ఎవరో అడుగుతుండండి, యాత్రలో మీరు పాల్గొంటారా, మీకు ఇన్విటేషన్ వచ్చిందంటే ఐ హావ్ నాట్ బీన్ ఇన్వైటెడ్ అని అంటాడు ఆయన. అట్లాగే అటు బీహార్లోకి వెళ్తే నితీష్ కుమార్ కానీ, వీళ్ళు ఎవరూ కూడా ఈ యాత్రలో ఎక్కడ కూడా పాల్గొనడం లేదు. వాళ్ళు కొంతమందికి ఇన్విటేషన్లు వెళ్ళి కొంతమందికి ఫోన్ కాల్స్ చేశారు. రాహుల్ గాంధీ అఫ్కోర్స్ హీఈస్ నాట్ హెడ్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ నౌ, హీఈస్ ఓన్లీ ఎంపీ. ఒక ఎంపీగా ఆయన ఈ పాదయాత్ర చేస్తున్నాడు, ఒక ఎంపీగా ఈ పాదయాత్ర చేస్తున్నాడు అని చెప్పేసి మిగతా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ బీజేపీయేతర ప్రతిపక్షాల ముఖ్య నాయకులు కానీ అందరూ కూడా యాత్రలో పాల్గొనాలని లేదు. యాత్ర పట్ల తమ సానుకూలమైనటువంటి వైఖరిని అయితే అందరూ కూడా వ్యక్తం చేశారు. కానీ ఆయా రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు నిజంగా బీజేపీయేతర పార్టీల నాయకులు కూడా, ముఖ్య నాయకులు కూడా ఈ యాత్రలో పాల్గొనేటట్టు రాహుల్ గాంధీ కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు కానీ ప్రయత్నం చేసి వాళ్ళని కూడా కలుపుకుంటే ఇది తప్పనిసరిగా ఒక భారత్ జోడో అనేటటువంటి నినాదానికి సరైనటువంటి నిజమైనటువంటి అర్థాన్ని ఇచ్చిన యాత్రగా మనం అప్పుడు భావించవచ్చు. కానీ అది అట్లా జరగటం లేదు. చాలామంది ఈ యాత్రలో మేము పాల్గొనలేదు అంటున్నారు. ఎందుకు పాల్గొనటం లేదు చాలామంది? మరి మీరు ఇంకేం చేస్తారు? భారత్ని ఎలా జోడిస్తారు? భారత్ జోడో భారత్ జోడో అని నడుస్తున్నారు కదా. అటు కాశ్మీర్లో ముఫ్తీ మహమ్మద్ని పిలిచారు, ఆవిడ యాత్రలో పాల్గొంటానని చెప్పింది. ఆ సరే, చాలా లిమిటెడ్ అపోజిషన్ లీడర్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఈవెంట్ అండ్ మేజర్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ దిస్ ఈవెంట్. అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది? దీనికి సమాధానం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలన్నమాట. అయితే దీనికి సమాధానంగా నిన్న జయరాం రమేష్, కాంగ్రెస్ అగ్రనాయకుల్లో ఒకరు జయరాం రమేష్ గారు, ఆ ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే, ఇది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి పాదయాత్ర, భారత్ జోడో అనేటటువంటిది. భారత సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కాపాడుకోవాలి, దీని ఏకత, దీని ఐక్యమత్యాన్ని, దీని ఏకీకృత దేశాన్ని కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీ చేస్తున్నాడు. కానీ ప్రతిపక్షాలను అందరినీ కూడా ఏకం చేయడానికి చేయట్లేదు ఈ యాత్ర. ఇది ప్రతిపక్షాలని యునైట్ చేసే ప్లాట్ఫామ్ కాదు. ఇది దేశంలో జరుగుతున్నటువంటి విచ్ఛేద రాజకీయాలకు, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా మనం దేశాన్ని కాపాడుకోవాలనేటటువంటి ఒక నినాదాన్ని దేశానికి అందరికీ ఇస్తూ, దేశం ఈ మూల నుంచి ఆ మూలకి, అంటే కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా, సాగర్ సే పహాడ్ తక్ అంటారనమాట, అంటే సముద్రం నుంచి హిమాలయ పర్వతాల దాకా ఈ యాత్ర సాగిస్తున్న రాహుల్ గాంధీ. అంతేగాని ప్రతిపక్ష నాయకులను అందరినీ కూడా ఆయన కూడా తిప్పుకోవడానికి కాదు, దిస్ ఈజ్ నాట్ ద ప్లాట్ఫామ్ ఫర్ దట్ యూనిటీ యాక్టివిటీస్ అని చెప్పి జయరాం రమేష్ చాలా స్పష్టంగా చెప్పాడు అనమాట. ఎంత స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా వీళ్ళ మధ్య, అంటే కాంగ్రెస్కి ఇతర బీజేపీయేతర ప్రతిపక్షాలకి మధ్య ఉన్నటువంటి అగాధం ఎంత ఉందో, ఎంత దూరం ఉందో, వీళ్ళ మధ్య రానున్నటువంటి ఎన్నికల్లో ఎంతవరకు సయోధ్య కుదిరే అవకాశం ఉందో, వీటన్నిటి మీద ఎన్నో ప్రశ్న చిహ్నాలు తలెత్తేటటువంటి ఒక సందర్భం ఇప్పుడు వచ్చిందన్నమాట. తప్పనిసరిగా భారత్ జోడో యాత్ర, పాదయాత్ర రాహుల్ గాంధీ సక్సెస్ఫుల్గా ఆయన పరిపూర్తి చేయవచ్చు, కానీ దీని ద్వారా ఆయన స్టేచర్, ఆయన ఇమేజ్ పెంచుకోవచ్చు, ఆయన్ని పప్పు అని, అదని, ఇదని, సీజనల్ పొలిటీషియన్ అని రకరకాలుగా చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళ నోళ్ళు మూయించవచ్చు. అంతవరకే కానీ ప్రతిపక్షాలని ఈయన ఏకం చేసేటటువంటి పనిని ఈ యాత్ర ద్వారా ఆయన చేయలేదు. ఇందులో ఈ యాత్ర పూర్తయినా సరే ఆ అగాధం అనేటటువంటిది, అంటే కాంగ్రెస్ పార్టీకి ఇతర బీజేపీయేతర ప్రతిపక్షాల పార్టీలకి మధ్య ఉన్నటువంటి అగాధం మాత్రం అది అలాగే ఉందని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుందన్నమాట. ఈ యాత్రలో ఎవ్వరు కూడా మేజర్ బీజేపీయేతర పొలిటికల్ పార్టీస్కి సంబంధించినటువంటి మేజర్ పొలిటీషియన్స్ ఎవరు కూడా ఇందులో పాల్గొనకపోవడమే, ఇది వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఇది ప్లాట్ఫామ్ కాదు అనినా అనకపోయినా సరే ఈ యాత్ర ద్వారా కనీసం అందరినీ కూడా
కూడగట్టుకునేటటువంటి ప్రయత్నాలు ఎందుకు చేయలేదు, వాళ్ళని ఎందుకు కన్విన్స్ చేయలేదు, చేసి ఉంటే బాగుండును కదా అని నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరూ కూడా అనుకుంటున్నటువంటి వాతావరణం చూడాలి. ఇంకా దాదాపు 1000 కిలోమీటర్ల పైన రాహుల్ గాంధీ నడవాల్సింది ఉంది. మరిన్ని రానున్న రోజుల్లో ఈ యాత్ర మరింత తీవ్రంగా సాగుతుంది. ఎందరో ఆయన్ని మధ్య మధ్యలో కలుస్తున్నారు. సరే, ఈ యాత్ర ముగిసే సమయానికి ఇతర రాజకీయ పార్టీల్లో ఏ విధమైనటువంటి ఆలోచనలు వస్తాయో, ఎలాంటి ఉద్దేశాలు కలుగుతాయో, రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీతో ఇతర రాజకీయ పార్టీల మధ్య ఏ విధమైనటువంటి సయోధ్య కుదిరేటటువంటి అవకాశం ఉందో ముందు ముందు మనం చూడాలి. ప్రస్తుతానికైతే రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్ర కేవలం ఇది రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రగానే ఉంది, ప్రతిపక్ష జోడో యాత్రగా అయితే లేదు అని మనం స్పష్టంగా చెప్పొచ్చు.